సంవత్సర క్రితం తాళ్ళరావు పక్కన పది సెంట్లు స్థలం కొన్నాం కదా, అది ఇప్పుడు సెంటు 2 లక్షలు పలుకుతుందంట. మనం కొనగల అచ్చే బాబా మధ్యలో 10 లక్షలు మిగిలిన. నీకు మార్కెట్ అర్థం అవట్లేదు. ఈ రోజుల్లో భూమి మీద ఎక్కడ భూమి కొన్నా ఆ మాత్రం పెరడం కామనే. సంవత్సరం క్రితం పెద్దరేవి దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్ లో కొనమన్నాను, గుర్తుందా? ఇప్పుడు గుర్తురాదులే, అప్పుడు కూడా సెంటు 1 లక్షే, ఇప్పుడు 10 లక్షలు అంటే లేదు. నీ 10 లక్షలు అక్కడ పెట్టుంటే ఈ పాటి 1 కోటి రూపాయలు అవును. బాధపడకు, అసలు నీకు చెప్పకుండా ఉండాల్సిందే. సంవత్సర క్రితం తాళ్ళరావు పక్కన 10 సెంట్లు స్థలం కొన్నాం కదా, అది ఇప్పుడు సెంటు 2 లక్షలు పలుకుతుందంట. మనం కొనగల అచ్చే బాబా మధ్యలో 10 లక్షలు మిగిలిన. భూకైలాస్, నీకు మార్కెట్ అర్థం అవట్లేదు. ఈ రోజుల్లో భూమి మీద ఎక్కడ భూమి కొన్నా ఆ మాత్రం పెరడం కామనే. సంవత్సరం క్రితం పెద్దరేవి దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్ లో కొనమన్నాను, గుర్తుందా? ఇప్పుడు గుర్తురాదులే, అప్పుడు కూడా సెంటు 1 లక్షే, ఇప్పుడు 10 లక్షలు అంటే లేదు. నీ 10 లక్షలు అక్కడ పెట్టుంటే ఈ పాటి 1 కోటి రూపాయలు అవును. బాధపడకు, అసలు నీకు చెప్పకుండా ఉండాల్సిందే.